దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36:11 మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేర్చటానికి ముందు దేవుడు అంటున్న మాట చూడండి, నేను మీ పక్షాన ఉంటాను అన్నాడు ఫస్ట్. అదేనండి అద్భుతం. అన్నిటికన్నా ముందు దేవుడు మన పక్షాన ఉంటే ఎలా ఉంటుందో చెప్పన అప్పయ్య అంటాడు. 8వ వచనంలో మాట్లాడతాడు ఈ మాటలు. దేవుడు మన పక్షాన ఉంటే అప్పుడు మన ఫలాలు ఫలిస్తూ ఉంటాం మనం. అంత మాత్రమే కాదు, విస్తరిస్తూ ఉంటాం. పాడైపోయిన పట్టణాల్ని మరలా కడతాం. పూర్వమున్నట్లుగా మళ్ళీ మంచి పరిస్థితులు వస్తాయి. అంతమాత్రమే కాదు, 26వ వచనంలో ఏమంటాడంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తా. మొదటేమో మన పక్షా నుండి అలా చేస్తాడు, ఇక రెండవది నూతన హృదయాన్ని మనకిస్తానంటున్నాడు. నూతన స్వభావాన్ని మనకిస్తానంటున్నాడు. మనలో ఈ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకిస్తానంటున్నాడు. ఇంకా ఆయన ఆత్మ మన యందు ఉంచి ఆయన కట్టడలను మనం అనుసరించి నడిచేవారిగా చేస్తానంటున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన జనులుగా మనల్ని ఉంచి మనకు ఆయన దేవుడుగా ఉంటానంటున్నాడు. మన మీద ఉన్న సకల విధములైన అపవిత్రతను పోగొట్టి మనల్ని రక్షిస్తానంటున్నాడు. కరువు అనేది రానియకుండా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఇంతంత మాత్రమే కాదు, మన చెట్లు ఫలిస్తాయి, మన భూమి చక్కగా పండి విస్తరించేటట్టుగా చేస్తానంటున్నాడు. ఇలాగా ఈ కార్యాలన్నీ మన జీవితంలో ప్రభు చేస్తానంటున్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇందులో నుండి మనం నేర్చుకునేది ఆయన మన పక్షా నుండి మనలో ఆ రాతి గుండెను తీసివేసి చక్కని మాంసపు గుండెను ఇచ్చి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునేటట్టు చేస్తానంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, అలాగిని మనం ఉంటే మన పక్షాన ప్రభు ఉంటాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనం కూడా అడుగుదాం, అయ్యా దయచేసి ఈ రాతి గుండెను తీసివేయండి అయ్యా, మెత్తని మాంసపు గుండెను మాకు దయచేయండి అయ్యా, నీ ఆజ్ఞలకు మేము లోబడతామయ్యా, మీరు చెప్పినట్టుగా చేస్తామయ్యా, మాలో ఉన్న అపవిత్రతను దూరపరచండి. ప్రభుని అడుగుదాం, మాకున్న అపవిత్రతను దూరపరచండి, ప్రతి విధమైన నీకు ఇష్టం లేనివన్నీ దూరపరచండి అని అడిగితే వాటన్నిటిని దూరపరిచి మనకి చక్కని మనస్సును దేవుడు మనకు ప్రసాదిస్తాడంట. అప్పుడు మనం ఏది వేస్తే అది చక్కగా పండిద్ది, పాడైపోయిన స్థలాలన్నీ బాగు చేసేటట్టుగా మనం చేస్తాం. ఎక్కడుంటే అక్కడ మనం ఫలించేటట్టుగా, మన చెట్లు ఫలించేటట్టుగా, మన భూమి ఫలించేటట్టుగా. ఇక చూడండి, అన్ని ఆశీర్వాదాలే. ఇవన్నీ రావాలంటే ముందు మన హృదయం మారాలి, రాతి గుండె తొలగిపోవాలి, నూతన హృదయం మనకు రావాలి, మాంసపు గుండె మనకు రావాలి, దేవుని కట్టడను అనుసరించే మనసు రావాలి. అలాంటి మనస్తత్వం వచ్చుటకు మనందరం సిద్ధపడదాం. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మునుపు మీకు మేలు చేశాను నేను, కానీ మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను అంటున్నాడు. ఇన్నాళ్ళు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ఇన్నాళ్ళు మీరు అనుభవించిన మేలు వేరు, ఇన్నాళ్ళు మీరు పొందిన దీవెనలు పొందిన ఆశీర్వాదాలు వేరు, కానీ ఇన్నాళ్ళు పొందిన వాటి కంటే అధికమైన మేలులతో వింటున్న మనందరినీ దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రభువా, వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన స్వభావాన్ని ఇవ్వండి, రాతి గుండెను దయచేసి తొలగించండి, మాంసపు గుండెను దయచేయండి, దయచేసి అపవిత్రతనంతా పోగొట్టి అయా చక్కని హృదయాన్ని ఇచ్చి
మీరు బలపరచండి. దయచేసి నీ ప్రజలందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చి మునుపు పొందిన మేళ్ళ కంటే, మునుపు పొందిన దీవెనల కంటే ప్రభు అధికమైన మేళ్ళతో తృప్తిపరిచి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవడు నజరులని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీభించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.